నేను జెన్యున్ చెప్తున్నా, అక్కడ సిచ్యువేషన్స్లో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలి. సో అది యాక్టింగ్ అనుకుంటారో, ఇంకోటి అనుకుంటారో, ఇంకోటి అనుకుంటారో, ఏదైనా అనుకుంటా, నటించినా పర్లేదు పర్లేదు. ఓకే, నువ్వు అక్కడున్న సిచ్యువేషన్లో నువ్వు బాగుంటే చాలు నాకు. ఏది మనకు అది ఇంప్రెసివ్గా అనిపించాల. నటించడం అంటే నిజంగా నటిస్తే, 100 రోజులు బీభత్సంగా నటిస్తే అంతకంటే టాలెంట్ ఏముంది బ్రో ఓటు వేయడానికి? 100 డేస్ ఎవడు బ్రో నటించగలుగుతాడు? అది అది హ్యూజ్ టాలెంట్. ఒక ఓటు వేయడానికి అదే ఆ టాలెంట్ సరిపోద్ది. 100 డేస్ నటించుంటే మీరు అన్నట్టు ఎవడ నటించలేడు. అక్కడ నువ్వు ఇంప్రెసివ్గా ఫీల్ అయితే చాలు, ఎలాగైనా ఉండండి, అది చాలు. మాకు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, మేము ఎక్కడ ఎలా ప్రిడిక్ట్ చేయగలం. నేనేమంటానంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ బిహేవ్ చేస్తారు. అవుట్ సైడ్ సిచ్యువేషన్ వేరే. అవుట్ సైడ్ పోలీసులు ఉంటారు, పల్లె పరిశాంతి అందరూ తుప్పట్టరు బయటకు వచ్చిన తర్వాత ఇలా చేశాడు అలా చేశాను. లోపల పోలీసులు లేరు, లోపల క్రౌడ్ లేదు. బయటకు వచ్చిన తర్వాత క్రౌడ్ ఉంది, బయటకు వచ్చిన తర్వాత పోలీస్ ఉంది. ఈ సిచ్యువేషన్ అక్కడ లేదు, ఆ సిచ్యువేషన్ ఇక్కడ లేదు. అక్కడ తగ్గట్టు అక్కడ ఉంటారు, ఇక్కడ తగ్గట్టు ఇక్కడ ఉంటారు. ఇదే క్రౌడ్తో ఇదే సిచ్యువేషన్ ఇదే పోలీసుల ముందు పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ బిఫోర్ ఎక్కడ మనకు కనపడలా. ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియదు. సిచ్యువేషన్ బట్టి మనిషి బిహేవ్ చేస్తారు, కానీ ప్రతిసారి ఒకే రకంగా ఎవడు బిహేవ్ చేయడు. కానీ ఆ సిచ్యువేషన్ ఒకేసారి కనిపించింది కాబట్టి మనకు తెలియదు అతను ఎలా ఉంటాడు. కాబట్టి మనమేమనుకున్నాము, అతను ఇలాగే ఉండాలని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాం అనేది నా ఫీలింగ్. నాకైతే జెన్యున్ చెప్తున్నా, ప్రశాంత్ ఇలాగే గ్రౌండ్ టు ఎయిత్ డౌన్ టు ఎయిత్ ఉండాలా, ఇంత నోరు లేయకూడదు, ఇంత ఓవర్ చేయకూడదు అనే ఫీలింగ్ మనం పెట్టుకున్నాం. అంటే హౌస్ లో అలా ఉన్నాడు కాబట్టి మనం బయటకు వచ్చేవాడు ఆబ్వియస్గా అలా అనిపిస్తుంది. అది అలా పెట్టుకున్నారు బ్రో, అంతేగాని అది తప్పు. ప్రశాంత్ చేసిన మిస్టేక్ అని ప్రశాంత్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, శివాజీ గారు చెప్పారు, పోలీసులు చెప్పారు, అది మిస్టేకే. కానీ అత్యుత్సాహంతో జరిగింది తప్పించేదో ఇదే ఆ బిహేవియర్. అయినా ఆ బిహేవియర్తో మాకు సంబంధం లేదు బ్రో, వ్యూవర్స్కి ఎవరికి సంబంధం లేదు. మాకు బిగ్ బాస్ షోలో ప్రశాంత్ బాగా ఆడాడు, దెర్ ఈస్ నో డౌట్. అందుకే గెలిచాడు.